चिरंजीवी पिलिचावा नायना ఏమిటినైనా ఆ చూపు ఇంకా అస్త బూడిద నోట్లో పోయమంటావా నోరు ముయిరా మాయల బగ్గీర్ నీ సంగతి నాకు ఇప్పుడే తెలిసింది మర్యాదగా బయటికి పోతావా లేక మక్కిలేదని బొక్కలు దోయించమంటావా తొందరపడి రక్తపోటు తెచ్చుకోకునైనా ఎవరి మాయ మాటలో విని నీ మనశ్శాంతిని కోల్పోయినట్టున్నావు నా మహిమ చూపిస్తాను చూడు నాయనా జై జగజ్జంత్రి నన్ను మాయల పకీరు అన్నావుగా ఇదిగో ఇది నా మంత్రదండం సారా కొట్టు సామయ్య ఈ టేబుల్ ఫ్యాన్ ఏంటి టేబుల్ ఫ్యాన్ ఏంటయ్యా సమర్లను ఎయిర్ కూలర్ తగ్గకూడదు బ్రాకెట్ కంపెనీ బాబు రానండి ఓ బకెట్ జమేసుకోండి బాబు స్టీల్ బకెట్ ఏంటయ్యా ఒక స్టీల్ గుండు తెచ్చే సొమ్మ ఏం పోయింది దీన్ని డిఐజీ గారికి చూపించాను అనుకో నీ పని బూడిద రాసి గాడి దెక్కించట అవుతుంది వద్దు బాబు వద్దు వద్దు నిన్ను బయటికి పంపనానంటే నిజంగా పంపనాన అనుకున్నావా భలేవాడు అయ్యా నీకు అసలు నా ఇంట్లో ఉండడం ఇష్టం ఉందో లేదు అని ఉత్తుత్రే ఒక ఊపి ఊపి చూశాను నువ్వు నేను ఏ బాబు ఆ టేప్ ఇచ్చేసే బాబు తప్పు చిట్టి బాబు దీనికి మంత్రదండం అని పేరు పెట్టాం కాబట్టి ఇది మాయలు పక్కిరి వద్ద ఉండటమే సహజం ఇంతకీ నేను ఇక్కడే ఉండొచ్చా అయ్యో ఉండవయ్యా మగడా ఉండు బాబు ఉండు నువ్వు ఇక్కడే ఉంటే పాములు పుట్ట దగ్గరే పాలడిపోయి ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ పెట్టి పూజిస్తాను నాయన బాబు నా గురించి తప్పుగా చెప్పిన మనిషి ఎవరు ఆ తొడసం మనవరాలు శాంతి బాబు వెంటనే ఆవిడ పిలిపించి నువ్వు అనుకున్నట్టుగా ఈయన మహానగరంలో మాయగాడు కదమ్మా మాయానగరంలో మహామంచివాడు అని చెప్పు ఏమ్మా మళ్ళీ గొడవెత్తికయ్యా బాబు చెప్పలేదనుకో ఈ మంత్రదండం డిఐజీ బాబు బాబు పిలుస్తాను బాబు పిలుస్తాను పిలుస్తాను బాబు అమ్మా తయారు ఏంటి నాన్న ఆ శాస్త్రి లబ్బిలు అలాగే పిచ్చి మొహమా చూడమ్మా రాముడు ఎంతో మంచివాడు అనుకునే వాళ్ళు ఉన్నారు అలాగే పిల్లాన్ని అనుమానించాడని వాళ్ళని చెడుచాటు నుండి చంపాడని చెడు చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ నిజానికి రాముడు ఎంత గొప్పవాడంటే అదిగో అమ్మ ఇదిగో ఈ కుర్రాడు ఎంత గొప్పవాడు ఇటువంటి గొప్పవాడు ఎక్కడో ఉండకుండా ఇక్కడే నాకు అందుబాటులో ఉండడం నా అదృష్టం ఎందుకంటే ఇలాంటి గొప్పవాళ్ళతో నాకు బోల్డ్ అండ్ డీలింగ్స్ ఉంటాయి బాబాయ్ ఇంకేం అడు చెప్పుకు అలా నిర్ణయం అయిపోయింది చేతనైతే అతను ఆలనా పాలనా చూసుకో మళ్ళీ ఎప్పుడైనా హరికథ పురాణాలు అన్నా అంటే ఊరుకోను ఆ హరిదాస్ మీద భక్తి చూపించామంటే మర్యాద తప్పదు జాగ్రత్త కదా అటెక్కడికి ఇటు ఆ చేతిలో దేవుడు తోకలాగా పడే రా శుక్రాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయేత్ సర్వ విఘ్నోప శాంతయే దీని పెట్టుకో Thank you.
బాబు వయసులో చిన్నవాడివైనా పాండిచ్చు ఉట్టిపడుతూ నువ్వు చెప్పే హరికత వింటుంటే నాకెంతో బొచ్చటేసిందయ్యా అదంతా మీ అభిమానం బామ్మగారు మరేమో నా మనవరాలు నువ్వు దగాకోరువి మోసగాడివి అంటున్నాయ్యా నిన్ను చూశాక నాకు నమ్మబుద్ధి కావటం లేదు లేదు బామ్మగారు మీ మనవరాలు చెప్పిందే నిజం ఆ అసలు ఆ పరిస్థితుల్లో ఈ విధంగా మారాల్సి వచ్చింది బామ్మగారు అంతే బాబు కాలం అలా తరుముకొస్తుంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు భయమే నీ శత్రువు ఓ మనిషి భయమే నీ మృత్యువు ఈ మాయగాడి వేషాలకు మోసాలకు అంతం లేకుండా పోతుంది ఇంట్లో లేకుండా చూసి ఇతని గదంతా గాలించి గుట్టుమట్టలు బయట పెట్టాలి తాలూకు డబుల్ పట్టాలి వీటి మీద మీ పేర్లు కూడా రాస్తున్నాయి ఇది వరకు మిమ్మల్ని ఒకసారి క్షమించమని అడిగాను ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను మీ డబ్బు కాజేసినందుకు నన్ను క్షమించండి తీసుకోండి ఏమోయ్ పోలీసులకు ఫోన్ చేసినా మా డబ్బు మాకు రాదని పరిస్థితి తెలిసిపోయింది
కానీ మమ్మల్ని చూడగాని ఎవరో డబ్బు వాళ్ళ చేతిలో పెట్టమని నువ్వు నాకు ఇచ్చావంటే చాలా గొప్పవాడు పోయి చాలా గొప్పవాడివి అతి మంచి వాడు పోయి నువ్వు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సార్ ఆగు నువ్వు అనుకున్నట్టు అతను పచ్చి దొంగే అయితే ఎవరి దగ్గర ఎంతెంత కాజేశాడో లిస్టు రాసి తన గదిలో ఉంచుకునేవాడా అదే తనకు మంచి రోజులు రాకపోతాయా ఎవరై వాళ్ళకి ఇచ్చేయలేకపోతామా అనుకున్నాడు ఈ రోజు దొంగతనంగా నువ్వు ఆ లిస్టు కాస్త కాజేసి వాళ్ళందరినీ ఇక్కడ హాజరుపరిచి గొప్ప పని చేశాను అనుకున్నావు అదే ఇప్పుడు వాళ్ళందరికీ నీకంటే అతనే గొప్పగా కనిపిస్తున్నాడు అడు చూడు అతనేమిటో అతని పరిస్థితి ఏమిటో నీకు తెలిస్తే నువ్వు ఇంతగా అతన్ని ద్వేషించేదని కాదమ్మా అమ్మా ఏమీ తినకే ఈ నీరసం మీకే జబ్బు లేదు ఏ మందులు అక్కర్లేదు నా మాట విని కాస్త ఎంగిలి పడమ్మా మంగి జబ్బు మనిషికి అన్నం పెడుతున్నావా అది చావాలనే బతకాలనే పోతకి చూడు జానకి